టీడీపీ అసంతృప్త నేత బండారు సత్యనారాయణ మూర్తికి హైకమాండ్ నుంచి పిలుపొచ్చింది. ఈ విషయంలో తీవ్ర అసంతృప్తితో ఉన్న బండారును అధినాయకత్వం బుజ్జగించే పనిలో పడింది. పెందుర్తి టికెట్ను బండారు ఆశించగా అది కాస్త జనసేన ఖాతాలోకి పోయింది. దీన్ని తట్టుకోలేని బండారు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆసుపత్రిలో చికిత్స పొందారు. టీడీపీ అసంతృప్త నేత బండారు సత్యనారాయణ మూర్తికి హైకమాండ్ నుంచి పిలుపు వచ్చింది. ఈ విషయంలో తీవ్ర అసంతృప్తితో ఉన్న బండారును అధినాయకత్వం బుజ్జగించే పనిలో పడింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ అందిస్తారు. పిఎంఆర్ శ్రావణి, టీడీపీ అధినాయకత్వం బుజ్జగింపులకు సంబంధించిన చర్యలకు దిగిన పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే కొంతమందిని బుజ్జగించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, అలాగే కొంతమంది పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలు కూడా కొంత అసంతృప్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని బుజ్జగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో సీనియర్ నేతలుగా ఉన్న వాళ్ళందరితోనూ స్వయంగా చంద్రబాబు నాయుడు మాట్లాడబోతున్నట్లుగా ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు బట్టి అర్థమవుతుంది. ఒకవైపు ప్రజాగళం యాత్రలో ఉండగానే పార్టీకి సంబంధించిన సీనియర్ నేతల్ని అసంతృప్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పిలిపించుకుని వాళ్ళతో మాట్లాడి మళ్ళీ పార్టీ కోసం పనిచేయాల్సిందిగా, యాక్టివ్ కావాల్సిందిగా నచ్చజెప్పే ప్రయత్నం చంద్రబాబు చేస్తున్నారు. సో దీంట్లో భాగంగా బండారు సత్యనారాయణ మూర్తి, ఎవరైతే పెందుర్తి నియోజకవర్గం నుంచి టికెట్ ఆశించిన బండారు సత్యనారాయణ మూర్తికి అక్కడ టికెట్ దక్కలేదు. ఆ టికెట్ జనసేన ఖాతాలోకి వెళ్ళిపోయిన నేపథ్యంలో అక్కడ ఆయన అసంతృప్తితో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ క్రమంలో ఆయన్ని పిలిచి, చంద్రబాబు నాయుడు పిలిచి మాట్లాడి కొంత బుజ్జగించి మళ్ళీ యాక్టివ్ అవ్వాల్సిందిగా సూచించే దిశగా కొంత చర్యలు తీసుకుంటున్నట్లుగా మనకి పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో బండారు సత్యనారాయణ మూర్తిని చంద్రబాబు పిలిచి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నట్లుగా మనకు అందుతున్న సమాచారం మనకు తెలుస్తుంది. శ్రావణి, రైట్ పిఎంఆర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.